నమస్కారం బుధవారం గణపతికి ప్రీతిపాత్రమైన రోజు బుధవారం గణపతిని అర్చన చేయటం ద్వారా రుణ బాధల నుంచి సులభంగా బయటపడచ్చు సహజంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించటానికి గణపతిని పూజిస్తామని అందరూ భావిస్తూ ఉంటారు కానీ కేవలం విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలు మాత్రమే కాదు అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి కూడా గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అర్చనను ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అప్పులకి గణపతికి ఉన్న సంబంధం ఏంటంటే మనకు గణపతికి సంబంధించి ముప్పై రెండు స్వరూపాలను పురాణంలో చెప్పారు ఆ ముప్పై రెండు స్వరూపాలలో రుణ విమోచన గణపతి స్వరూపం కూడా ఉంది కాబట్టి రుణ బాధల నుంచి బయటపడేసే శక్తి గణపతికి కూడా ఉంటుంది రుణాలంటే కేవలం ధనపరమైన రుణాలు మాత్రమే కాదు రుణాలు చాలా రకాలుగా ఉంటాయి పితృ రుణం పితృదేవతల రుణం తీర్చుకోలేకపోతే అది మనకు దోషంలాగా ఉంటుంది దైవ రుణం దైవ రుణం అంటే భగవంతుడికి మొక్కులు మొక్కుకొని చెల్లించుకోలేకపోతే దైవ రుణం ఉండిపోతుంది పూర్వజన్మ కర్మలకు సంబంధించిన రుణాలు ఎన్నో ఉంటాయి వాటి వల్ల కూడా ఈ జన్మలో సమస్యలు వస్తూ ఉంటాయి ఆ రుణాలన్నీ పోగొట్టే శక్తి గణపతికి ఉంది అందుకే మనకు ముప్పై రెండు గణపతి స్వరూపాల్లో రుణ విమోచన గణపతి స్వరూపాన్ని చెప్పారు అయితే ప్రధానంగా ధనపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు బుధవారం నుంచి ప్రారంభించి పద్దెనిమిది రోజుల పాటు గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అర్చన చేస్తే ధనానికి సంబంధించినటువంటి రుణ బాధల నుంచి తొందరగా బయటపడొచ్చని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు గణపతికి సంబంధించిన ఆ పూజ ఎలా చేయాలంటే బుధవారం సందర్భంగా మీ ఇంట్లో గణపతి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి తొమ్మిది ఒత్తులేసి దీపాన్ని వెలిగించాలి సహజంగా గణపతికి ఐదు ఒత్తుల దీపం అంటే ఇష్టం కానీ అప్పుల బాధల నుంచి బయటపడాలన్న ధనపరమైన రుణ సమస్యలు అధిగమించాలన్నా తొమ్మిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించిన తర్వాత గణపతి చిత్రపటానికి ఎర్రటి పుష్పాలతో లేత గరికపోచలతో పూజ చేస్తూ రెండు మంత్రాలు చదువుకోవాలి ఒక్కొక్క మంత్రము తొమ్మిది సార్లు చదువుకోవాలి మొదటి మంత్రం వక్రతుండాయ హుం రెండో మంత్రం ఓం గం గణపత్యై రుణహర్తాయై నమ ఈ రెండు మంత్రాలు కూడా తొమ్మిది సార్లు చదువుకోవాలి మొదటి మంత్రం రుణాల బాధల నుంచి బయటపడేటప్పుడు వచ్చే ఆటంకాలు తొలగింపజేస్తుంది రెండో మంత్రం ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణాల నుంచి బయటపడటానికి సహకరిస్తుంది ఇలా బుధవారం ప్రారంభించి పద్దెనిమిది రోజుల పాటు చేయాలి ప్రతిరోజు కూడా లేత గరిక పోచలతో గణపతిని పూజిస్తూ ఈ రెండు మంత్రాలు చదువుకోవాలి ఈ పద్దెనిమిది రోజులు మనం ఏ గరికపోసలతో అయితే గణపతిని పూజించామో ఆ గరికపోసలు ఒక శుభ్రమైన ప్రదేశంలో దాచిపెట్టుకోవాలి అంటే ఏ రోజుకు ఆ రోజు గణపతిని ఎర్రటి పుష్పాలతో గరికపోసలతో పూజించిన తర్వాత ఎర్రటి పుష్పాలు మాత్రం చెట్టు మొదట్లో వేయవచ్చు ఈ గరికపోసలు పూజకు వినియోగించినవి మాత్రం జాగ్రత్త పరుచుకోవాలి మంత్రం చదివేటప్పుడు తొమ్మిది సార్లు గరికపోసలతో పూజించినప్పుడు ఆ గరికపోసలు పూజ పూర్తి అయిపోయిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి నివేదన చేసిన తర్వాత జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి ప్రతిరోజు కొబ్బరి నివేదన చేయాలి ఆ కొబ్బరిని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా పద్దెనిమిది రోజులు చేయాలి పద్దెనిమిది రోజులు మంత్రాలు చదువుతూ గరికపోచలతో పూజ చేసి కొబ్బరి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి పద్దెనిమిదో రోజు పూజ పూర్తయిన తర్వాత ఈ పద్దెనిమిది రోజుల పూజకి ఉపయోగించినటువంటి గరికపోచలన్నీ తీసుకొని వెళ్ళి పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి పారే నీళ్ళు మీకు అందుబాటులో లేకపోతే ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి అలా చేసిన తర్వాత ఒకసారి మీకు దగ్గరలో ఉన్న గణపతి ఆలయంలో గణపతికి గరిక పోచలతో అర్చన చేయించుకొని ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు నివేదించి ఆ ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు ఆలయంలో భక్తులకు పంచిపెట్టేసేయండి ఇలా పద్దెనిమిది రోజుల గణపతి పూజ చేస్తే పద్దెనిమిది రోజులు పూర్తయిన తర్వాత అతి త్వరలోనే మీకు ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు అంతటి శక్తి ఈ రుణ విమోచన గణపతికి సంబంధించినటువంటి పూజలో ఉంది అలాగే చాలామంది ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆటంకాలు వస్తూ ఉంటాయి పై చదువులు చదువుకోవాలనే కల కలగానే మిగిలిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళు మాత్రం బుధవారం నుంచి ప్రారంభించి ఐదు బుధవారాలు గణపతి దగ్గర విప్పనూనెతో దీపం పెట్టండి పసుపు కలిపిన అక్షింతలతో గణపతిని పూజించండి ఓం కపిలాయ నమః అనే మంత్రాన్ని ప్రతి బుధవారం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఐదు బుధవారాలు పూర్తయిన తర్వాత గణపతి అనుగ్రహం వల్ల ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో విజయాలు కలుగుతాయి ఆటంకాలు అధిగమించవ ఆ శక్తి కూడా ఈ గణేష పూజలో దాగి ఉంది కాబట్టి ఐదు బుధవారాలు విప్పనూనె దీపం పెట్టి పశుపక్షింతలతో పూజ చేస్తూ ఓం కపిలాయనమ అనేటటువంటి మంత్రం చదువుకొని గణపతిని పూజించిన తర్వాత ఆరో బుధవారం ఒక్కసారి గణపతి ఆలయంలో గణపతికి గరిక పోచలతో ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోండి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ప్రధానంగా మాత్రం అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు బుధవారం నుంచి ప్రారంభించి పద్దెనిమిది రోజుల పాటు ప్రతిరోజు గణపతిని గరికపోతలతో పూజిస్తూ కొబ్బరి నివేదన చేసేటప్పుడు ఏ మంత్రాలు చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి వక్రతుండాయూం ఓం గమ్ గణపత్యై రుణహర్తాయై నమ ఈ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రం తొమ్మిది సార్లు చప్పును చదువుకోండి ఈ పద్దెనిమిది రోజుల గణపతి పూజ నిర్వహించండి తీవ్రమైన రుణ బాధల నుంచి బయటపడండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్థ